హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మధు టాక్స్ మనకి ఎస్ఎస్సి ఎగ్జామ్స్లలో జీకే అండ్ జిఎస్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనే ఒక అవగాహన కోసం కోసమే మనకి ఈ వీడియోస్ అండి సో ఎస్ఎస్సీలో ఆల్రెడీ అడిగి ప్రీవియస్ క్వశ్చన్స్ బేస్ చేసుకుని ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అని ఒక అవగాహన కోసమే ఈ వీడియోస్ అనమాట సో మీకు ఈ ఛానల్ నచ్చటయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఇది ఓన్లీ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కాకుండా అన్ని ఎగ్జామ్స్కి యూస్ఫుల్గా ఉంటుందండి సో ఇంకా మనం క్వశ్చన్స్లోకి వెళ్దాం ఇంకా క్వశ్చన్స్లోకి అంటే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే జీపీ అనే చార్ట్ ని ఏ కంపెనీ డెవలప్ చేసింది అని అడిగారండి సో మనకి జీపీ అనేది మనకి ఎక్కువ ట్రెండింగ్లో ఉంది కరెంట్ అఫేర్స్లలో సో మనకి ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట ఇది మనకి ఏఐ బేస్డ్ గా వర్క్ చేస్తుంది అండి ని స్టార్టింగ్ ఇంటర్వ్యూ చేసిన కంపెనీ డెవలప్ చేసిన కంపెనీ ఏంటి అంటే ఆన్సర్ సి అండి ఓపెన్ ఏ అనే సంస్థ దీనిని డెవలప్ చేసింది అనమాట సో జీపీ అని తెలుసుకండి మనకి ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ గా వర్క్ చేస్తుంది సో మనము ఏ క్వశ్చన్స్ అడిగినా ఏ ప్రోగ్రామ్ గురించి అడిగినా కానీ ఇది మనకి రెడీమేడ్గా ఆన్సర్ ఇస్తుంది అనమాట సో మనం మరికొన్ని ఇంపార్టెంట్ చార్ట్ జీపీస్ని చూద్దాం మనకి ఈ క్వశ్చన్లు అండి చార్ట్ జీపీ యొక్క ఫుల్ ఫామ్ అడగవచ్చు అనమాట చార్ట్ జీపీ ఫుల్ ఫామ్ వచ్చేసి చార్ట్ జనరేటివ్ ప్రీ ట్రైనింగ్ ట్రాన్స్ఫార్మర్ అనమాట సో రీసెంట్గా అడిగిన క్వశ్చన్స్ అండి ఇవి సో బర్డ్ అనే చాట్ చార్ట్ జీపీని ఏది కంపెనీ డెవలప్ చేసిందంటే గూగుల్ అండి క్యూ అనే చార్ట్ బోర్డ్ డెవలప్ చేసిందంటే అమెజాన్ చేసింది అనమాట సో మన ఇండియాలో ఉన్న చార్ట్ జీపీస్ కోసం కొద్దిగా చూసుకొని వెళ్ళండి ఇంపార్టెంట్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఈ రిపోర్ట్స్ నుంచి అడిగారండి సో మీరు ఏ ఎగ్జామ్కి వెళ్ళినా రిపోర్ట్స్ అండ్ కమిషన్స్ చూసుకొని వెళ్ళాలి అనమాట సో మనకి అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ త్రీలో ఇండియా ర్యాంక్ ఎంత అని అడిగారండి సో మనకి గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ రెండు వేల ఇరవై మూడులో ఇండియా ర్యాంక్ వచ్చేసి ఆన్సర్ బి అండి ఆన్సర్ మనకి ఏంటి అంటే ఫార్టీ ర్యాంక్ ఉంది అనమాట సో ఈ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ని ఎవరు రిలీజ్ చేస్తారంటే వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ సంస్థ దీన్ని రిలీజ్ చేస్తుంది అనమాట సో ఇది ఎప్పుడు ప్రారంభించబడింది అంటే నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో ప్రారంభించబడిందండి సో దీని హెడ్ ఆఫీస్ వచ్చేసి మనకి జెనీవా అనమాట సో అట్లానే మీరు గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఎంత కింద కామెంట్ సెక్షన్లో తెలిపండి సో అట్లనే క్లైమేట్ చేంజ్ ఉంటుంది కదా రిపోర్టు సో దాన్ని ఏ సంస్థ రిలీజ్ చేస్తుంది కింద కామెంట్ సెక్షన్లో తెలిపండి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం క్వశ్చన్ ఇది డాన్సెస్ నుంచి అడిగారండి డ్యాన్స్ అండ్ ఆర్ట్ నుంచి అనమాట సో ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే పద్మ సుబ్రహ్మణ్యం గారు ఏం నృత్యానికి చెందిన వ్యక్తి అనమాట సో మనకి పద్మా సుబ్రహ్మణ్యం అనేవారు మనకి సి అండి భరతనాట్యంకి సంబంధించిన వ్యక్తి అనమాట సో ఇవిడికి రీసెంట్గా రెండు వేల ఇరవై నాలుగులో మన ఈవిడికి పద్మ విభూషణ్ ఇచ్చారండి సో అదే రెండు వేల మూడులో ఈవిడికి పద్మభూషణ్ అవార్డు ఇచ్చారనమాట రెండు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో పద్మశ్రీ అవార్డు ఇచ్చారు ఇది గుర్తుంచుకోండి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట సో మరికొంతమంది భరతనాట్యం డ్యాన్సర్స్ని చూద్దాం ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో చాలా రిపీట్ అయిన క్వశ్చన్స్ అండి ఇవి డాన్సర్స్ అనమాట యామినీ కృష్ణామూర్తి రుక్మిణీదేవి ఆరుండెల్ టి బాలసరస్వతి గారు అండయార్ లక్ష్మణ్ మృణాలిని సారాభాయ్ అండ్ సోనాల్ మాన్సింగ్ కుబేరానాథ్ అండ్ అప్పల్ అప్పలసాహాబి తంబోద్కర్ అండ్ అనే పద్మ సుబ్రహ్మణ్యం అండ్ వైజంతి మాలా అండి సో ఇందులో ఈ డ్యాన్సెస్ చాలా ఈ ప్లేయర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి వీళ్ళు డ్యాన్స్ చేసేవాళ్ళు సో ఏ క్వశ్చన్ అయినా అడగవచ్చు అన్నీ గుర్తుంచుకోవాలి సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో రాజ్యాంగ సంస్థ కానిది ఏది అని అడిగారండి సో మనకి రాజ్యాంగ భద్రత కానిది ఏది అని అడిగారు అనమాట సో మనకి ఇందులోన సిఈ అండి ఆన్సర్ అనమాట జాతీయ మహిళా కమిషన్ అనేది మనకి రాజ్యాంగపరమైన సమస్య కాదు ఇది ఓన్లీ చట్టపరమైన సమస్య అనమాట సో మనకి ఇది ఎస్సీ కమిషన్ రాజ్యాంగపరమైంది అండి సో ఎందుకంటే దీనికి రాజ్యాంగ హోదా ఉంది దీనికి ఒక ఆర్టికల్ ఉంటుంది అనమాట త్రీ థర్టీ ఎయిట్ ప్రకారం ఎస్సీ కమిషన్ ఏర్పడుతుంది ఎస్టీ కమిషన్ వచ్చేసి కూడా రాజ్యాంగపరమైన కమిషన్ అండి త్రీ థర్టీ ఎయిట్ ఏ ప్రకారం ఉంటుంది అనమాట సో దీనిని రెండు వేల నాలుగులో ఏర్పాటు చేశారండి రెండు వేల నాలుగులో ఏ ఆర్టికల్ ప్రకారం అంటే రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పాటు చేశారంటే ఎనభై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ ప్రకారం చేశారు అనమాట సో మనకి ఓబీసీ కమిషన్ వచ్చేసి మనకి త్రీ థర్టీ ఎయిట్ బి అండి ఈ ఆర్టికల్ ప్రకారం ఉంటుంది అనమాట సో దీనికి ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా కల్పించబడి జరిగిందంటే నూట రెండవ రాజ్యాంగ సవరణ ప్రకారం దీనికి రాజ్యాంగ హోదా కలిగింది అనమాట సో రాజ్యాంగ బద్దమైన కమిషన్లు చట్టపరమైన కమిషన్లు చూసుకోవాలి మోస్ట్ ఇంపార్టెంట్ సో అట్లనే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ కలకత్తాలో ఇండియన్ అసోసియేషన్ అనే సమస్యను స్థాపించింది ఎవరు అడిగారండి సో మనకి హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే మోడర్న్ హిస్టరీలో ఐఎన్సీ సమావేశాలతో పాటు ఇట్లాంటి అసోసియేషన్స్ ఇంపార్టెంట్ అండి సో ఇవి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారనమాట సో మనకి కలకత్తాలో ఇండియన్ అసోసియేషన్ ప్రారంభించింది ఎవరు అంటే ఆన్సర్ డి అండి సురేంద్రనాథ్ బెనర్జీ గారు స్థాపించారు అనమాట ఎప్పుడు స్థాపించారు అంటే పద్దెనిమిది వందల ఆరులో ప్రారంభించారు కలకత్తాలో మనకి లాలా లజపతి రాయ్ గారు తెలుసు కాండి ఈయన పేరే మనకి పంజాబ్ కేసరి అనమాట సో అట్లనే ఈయన నడిచి నడిపించిన పత్రికలు ఏవే అంటే ది పంజాబ్ అండ్ అట్లనే ది పీపుల్ అనే రెండు పత్రికలు స్థాపిస్తారు సో డబ్ల్యూసి బెనర్జీ మనకు తెలుసు కాండి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ఫస్ట్ అధ్యక్ష వహించిన భారతీయుడు అనమాట సో మనకు తెలుసు కాండి ఈయన దాదాబాయి నవరోజీ ఈయన చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ అండి డ్రైన్ ఇండియన్ ఎకానమీట్లో బుక్ రాస్తారు కదా ద గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు కదా సో అనమాట సో మనం కొన్ని ఇంపార్టెంట్ అసోసియేషన్స్ చూద్దాం దాదాబాయి నవరోజీ ఈస్ట్ ఈస్ట్ ఇండియా అసోసియేషన్ని స్టార్ట్ చేసింది ఎవరు అంటే దాదాభాయ్ నవరోజీ అండి సో ఎప్పుడు స్టార్ట్ చేసిందంటే పద్దెనిమిది వందల ఎనభై ఆరు లండన్లో స్టార్ట్ చేశారు సర్వెంట్స్ ఇండియన్ సొసైటీని స్థాపించింది ఎవరు అంటే గోపాలకృష్ణ గోకులే గారు ఎప్పుడు స్థాపించారంటే పంతొమ్మిది వందల ఐదు బాంబేలో స్టార్ట్ చేశారు వీడి సవాస్కర్ గారు ప్రారంభించిన సమస్య ఏదంటే అభినవ భారత్ సొసైటీని స్థాపించారు ఇది పంతొమ్మిది వందల నాలుగులో అనమాట కొద్దిగా ఇది విప్లవ సంఘం లాంటిది అనమాట ఇవి కొద్దిగా ఇంపార్టెంట్ అట్లనే ఇండియన్ హిస్టరీ మోడని హిస్టర్లో మరికొన్ని సమస్యలు ఉంటాయి కదా అవన్నీ చూసుకోండి అవన్నీ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ ఏ సంవత్సరంలో కల్సా వ్యవస్థను ప్రారంభించారు అని అడిగారండి సో మనకి ఇది ఏంటంటే సిక్కులు ఉంటుంది కదండీ ఆ చాప్టర్ నుంచి అడిగారు అనమాట సో ఇది కల్సా అనేది వాళ్ళ యొక్క మతపరంగా చాలా ఇంపార్టెంట్ అనమాట తెలుసుగా మనందరికీ కలసాలో ఒక ఫైవ్ కే అనేవి ఉంటాయి సో జుట్టు పెంచుకోవడం కేశం అని చెప్పేసి కృపాను కచ్చ కాంగ అండ్ కంకన్ అట్లు ఉంటాయి కదా సో అవి వాళ్ళ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట ఆ కలసా వ్యవస్థను ఎప్పుడు ప్రారంభించారో అడిగారండి సో మనకి దీని ఆన్సర్ వచ్చేసి డి అనమాట సిక్స్టీన్ నైన్టీ నైన్లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది సో అడిగే అవకాశం ఎలా ఉందంటే ఈ కల్సా వ్యవస్థను ప్రారంభించింది ఎవరు అడుగుతారండి ప్రారంభించిన పదవ సిక్కు గురువు అయిన గురు గోవింద్ సింగ్ దీన్ని ప్రారంభించారు అండి కల్సా వ్యవస్థని సో అట్లా నైన్టీన్ సిక్స్టీ నైన్ ఇయర్ తెలుసుకోండి సారీ ఫార్టీన్ సిక్స్టీ నైన్ ఇయర్ సో మనకి సిక్కుల గురువు అయిన గురునానక్ గారు తల్వండి గ్రామంలో పంజాబ్లో జన్మిస్తారన్నమాట ప్రస్తుత పాకిస్తాన్లో సో ఆ దినాన్ని మనం ఏమంటామంటే ప్రకాష్ దివాస్ అంటారనమాట అది ఇంపార్టెంట్ సో ఫిఫ్టీన్ ట్వంటీ సిక్స్ అంటే కానీ మనకి మొదటి పానిపాటి యుద్ధం జరుగుతుంది సో అది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట సో అట్లనే సిక్కులలో మనకి ఒకటి ఆదిగ్రంథ్ అని అంటుందండి సో దాన్ని గురుగ్రంథ్ సాహేబు అంటారనమాట దాన్ని సంకలనం ఎవరు చేశారో అడుగుతారండి సో దాన్ని సంకలనం చేసింది ఎవరు అంటే గురు అర్జున్ దేవ్ అండి సో ఆదిగ్రంథ్ ఏంటిది ఆదిగ్రంథ్ని సంకలనం చేసింది ఎవరు అడుగుతారు మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ అంతిమ్ పంగల్ అనే వ్యక్తి ఏ క్రీడకు సంబంధించిన క్రీడాకారురాలు అని అడిగారండి సో మనకి స్పోర్ట్స్ పర్సన్స్ బుక్స్ కూడా ఇంపార్టెంట్ కదా సో మనకి స్పోర్ట్స్ పర్సన్ రిలేటెడ్ ఏ స్పోర్ట్ అని అడిగారు అనమాట సో మనకి అంతిం పంగల్ ఏ క్రీడకు చెందిన ఆవిడ అంటే మనకి సి అండి ఆన్సర్ ఈమెడీ రెస్లింగ్ సంబంధించిన వ్యక్తి అనమాట సో ఈవిడి కోసం మనం కొద్దిగా డీటెయిల్గా చూద్దాం సెర్బియాలో జరిగిన ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో అంతిం పంగల్కి యాభై మూడు కేజీల విభాగంలో అంటే ఈవిడ హర్యానాకు చెందిన వ్యక్తి అండి సో ఈమెకి బ్రాంజ్ మెడల్ వచ్చింది అనమాట అందుకు ఈవిడ మోస్ట్ ఇంపార్టెంట్ సో అట్లనే మనము మరికొంతమంది ఇంపార్టెంట్ రెజ్లర్స్ని చూద్దాం గీతా ఫోగట్ అండ్ బబితా ఫోగట్ అండ్ పూజా దంగల్ దినేష్ ఫోగట్ అండ్ అట్లనే అంశు మాలిక్ అండి సో ఇవన్నీ వీళ్ళు అందరూ మనకి ఇంపార్టెంట్ అనమాట అట్లనే సాక్షి మాలిక్ అనే వ్యక్తి కూడా ఉంటారు సో రెజ్లింగ్ ఈ మధ్యలో మనకి చాలా ఇష్యూ ఉంది కదా సో ఆ పాయింట్ ఆఫ్ కూడా చూసుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ యురేనియంను కనుక్కున్నది ఎవరు అని అడిగారండి సో మనకి యురేనియం మనకి రేడియో ధార్మిక పదార్థం అనమాట సో దీన్ని పరమాణు సంఖ్య వచ్చేసి తొంభై రెండు ఇది కూడా అడిగే ఇంపార్టెంట్ అనమాట సో యురేనియంని కనుక్కున్నది ఎవరు అంటే ఆన్సర్ బి అండి జర్మన్ శాస్త్రవేత్త అయిన కఫ్రోద్ అనే వ్యక్తి దీన్ని కనుక్కోవడం జరిగింది రూదర్ ఫాడ్ కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అండి రూదర్ ఫ్రాడ్ మనకి ఏమేమి కనుక్కుంటారండి సో కేంద్రకానికి పరమాణు సం పరమాణువు ఉంటుంది కదా సో దానికి కేంద్రకం ఉంటుందని కనుక్కున్నారు సో మనకి పరమాణువు కేంద్రానికి ప్రమాణం ఏంటి అంటే ఫెర్మీ అండి ఫెర్మి అనమాట వన్ ఫెర్మీ ఈజ్ ఈక్వల్ టు ఎంత అని కూడా చాలా ఎగ్జామ్స్లో అడిగారు వన్ ఫెర్మీ ఈజ్ ఈక్వల్ టు టెన్ టు ద పవర్ ఆఫ్ మైనస్ ఫిఫ్టీన్ మీటర్స్ అనమాట ఎమ్ సో ఇది గుర్తుంచుకోవాలి సో అట్లనే ప్రిస్టలీ కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఈయన మనకి ఆక్సిజన్ని కనుక్కుంటారు ఇది కూడా ఇంపార్టెంట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం టెన్ షక్కర్ నది ఏ నదికి ఉపనది అని అడిగారండి సో మనకి రివర్ పాయింట్ ఆఫ్ వ్యూ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట ఇందులో ఇందులో కూడా ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి సో మనకి షక్కర్ అనే నది దేనికి ఉపనది అంటే ఆన్సర్ వచ్చేసి బి అండి సో ఇది మనకి నర్మదా నదికి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట సో నర్మదా నది మనకి ఎక్కడ పుడుతుందండి మనకి ఇది మధ్యప్రదేశ్లో పుడుతుంది అనమాట మధ్యప్రదేశ్లో అమర్కంట వద్ద జన్మిస్తుంది ఎన్ని రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది అంటే మనకి ఇది మధ్యప్రదేశ్ మహారాష్ట్ర అండ్ గుజరాత్ పరంగా ప్రయాణిస్తుంది సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ షక్కర్ నది నర్మదా నదికి ఉపనది అనమాట సో నర్మదా నది మీద ఉన్న జలపాతాలు ఏవి అంటే దారా అండ్ అట్లనే దంధుదర్ అనమాట మధ్యప్రదేశ్లో మోస్ట్ ఇంపార్టెంట్ అట్లనే మనకి అరేబియా సముద్రంలో ప్రవహించి కలిసే నదులు ఏవని అడుగుతారండి సో అందులో కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట అంటే పశ్చిమ దిశగా ప్రయాణించి అవి అందులో కలుస్తాయి సో వాటిలో ముఖ్యమైనవి ఏంటి అంటే అంటే నర్మదా తపతి సబర్మతి అండ్ శరావతి అండ్ మాహి నది అండి ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట సో ఇవన్నీ మనకి ఇట్లా వెస్ట్ సైడ్ ఫ్లో అయ్యి అరేబియా సముద్రంలో కలుస్తాయి సో అట్లనే మనము ఇవి అండి క్వశ్చన్స్ మీకు ఛానల్ నచ్చలయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం